హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండి వెంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫోర్త్ సెమిస్టర్ తెలుగు సిలబస్ ప్యాటర్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫోర్త్ సెమిస్టర్లో ఏ ఏ లెసన్లు ఉంటాయి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది అన్న దాని గురించి ప్రతి దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించి బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి కామన్ సబ్జెక్టు తెలుగు సబ్జెక్టు కాబట్టి తెలుగు సబ్జెక్టు గురించి విపులంగా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోర్త్ సెమిస్టర్ తెలుగును మనం సాహితీ కిన్నెరగా చదువుకుంటాం ప్రతి సంవత్సరం లాగానే మొదటి రెండవ మూడవ సెమిస్టర్లో ఎట్లా చదువుకున్నామో ఈ సంవత్సరం కూడా ఫోర్త్ సెమిస్టర్లో కూడా ఈ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి తెలుగు సబ్జెక్టు యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్లో ఎట్లా వచ్చిందో క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ అట్లాగే వస్తుంది అట్లాగే సబ్ సబ్జెక్టు సిలబస్ ప్యాటర్న్ కూడా సేమ్ అట్లాగే ఉండడం జరిగింది ప్రాచీన పద్యభాగము ఆధునిక పద్యభాగము వచన విభాగము వ్యాకరణం లేదా గ్రామర్ పాటు సంబంధించి నాలుగు సబ్ టాపిక్లుగా మన సిలబస్ డివైడ్ అయి ఉంటుంది ఈ నాలుగు యూనిట్లను ప్రతి యూనిట్ను ఒకసారి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి యూనిట్ వచ్చేసి ప్రాచీన పద్యభాగం దీంట్లో మూడు పాఠ్యాంశాలు ఉండడం జరిగింది మొదటి పాఠ్యాంశం నారద గానమాచార్యం ఈ పాఠ్యాంశాన్ని పింగళి సూరన గారు రచించడం జరిగింది రెండవ పాఠ్యాంశం వాగ్దాన భంగం ఈ పాఠ్యాంశాన్ని ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు రచించారు మూడవ పాఠ్యాంశం నారసింహ శతకం ధర్మపురి శేషప్ప కవి గారు దీన్ని రచించడం జరిగింది ప్రాచీన పద్య భాగంలో అట్లాగే ఫోర్త్ సెమిస్టర్ తెలుగులో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం నారద మాత్సర్యం పాఠ్యాంశం దీన్ని పింగలి సూరణ గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక యూనిట్ టూ విషయానికి వస్తే ఆధునిక పద్యభాగం దీంట్లో మూడు పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుంది మొదటి పాఠ్యాంశం నరుడా నేను నరుడా నేను అనేది కాళోజి గారు రచించడం జరిగింది రెండవ పాఠ్యాంశం ఆర్తగీతం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని రచించడం జరిగింది అట్లాగే మూడవ పాఠ్యాంశం దేవరకొండ దుర్గం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది ఈ మూడు వస్తే ఆర్త గీతము నరుడా నేను నరుడా నేను అనే ఈ రెండు పాఠ్యాంశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశాలు ఇక యూనిట్ త్రీ విషయానికి వస్తే వచన విభాగం లేదా గద్య భాగం అని పిలవడం జరుగుతుంది ఇందులో ఐదు పాఠ్యాంశాలు ఉండడం జరిగింది ఇదివరకు జరిగినటువంటి మొదటి రెండవ మూడవ సెమిస్టర్లో వచన విభాగంలో కేవలం ఒకటే ఒక పాఠ్యాంశం ఉంటుండే రుద్రామదేవి నవలను లేదంటే చలిచిమల పాఠ్యాంశము ఈ విధంగా ఒకటే పాఠ్యాంశం ఉంటుండే కానీ ఈసారి ఈ సెమిస్టర్లో మటుకు ఐదు పాఠ్యాంశాలు వచన విభాగం నుంచి ఉన్నాయి అందులో మొదటి పాఠ్యాంశం అర్ధరాత్రి అరుణోదయం దాశరథి రంగాచార్యులు గారు రచించడం జరిగింది అట్లాగే రెండవ పాఠ్యాంశం సిపి బ్రౌన్ సాహిత్య సేవ జానమధ్య శాస్త్రి గారు దీన్ని రచించడం జరిగింది మూడవ పాఠ్యాంశం మన నామాలు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు దీన్ని రచించడం జరిగింది నాలుగవ పాఠ్యాంశం నివురు తొలిగిన నిప్పు పోల్కంపల్లి శాంతాదేవి గారు దీన్ని రచించడం జరిగింది ఐదవ పాఠ్యాంశం కొండమల్లెలు కథ డాక్టర్ ఇలిందల సరస్వతి దేవి గారు దీన్ని రచించడం జరిగింది ఈ ఐదు పాఠ్యాంశాలలోకి వెళ్ళి సిపి బ్రౌన్ సాహిత్య సేవ అర్ధరాత్రి అరుణోదయం ఈ రెండు పాఠ్యాంశాలు కొన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి అటానమస్ కాలేజీలు ఇదివరకే చదువుకొని ఉన్నింటారు అంటే సెకండ్ సెమిస్టర్లో కొందరికి థర్డ్ సెమిస్టర్లో కొందరికి ఉన్నాయి మీకు అప్పుడు ఉంటే ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో ఈ రెండు పాఠ్యాంశాలు ఉండవు కేవలం మూడు పాఠ్యాంశాలే ఉంటాయి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఇదే సిలబస్ ఇవే లెసన్లు ఉండడం జరుగుతుంది కేవలం కొన్ని అటానమస్ కాలేజీలకు కొన్ని లెసన్లు డిఫరెంట్గా ఉండవచ్చు కోటి ఉమెన్స్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలకు వచన విభాగంలో దొంగలు అనే కథా పాఠ్యాంశం బోయ జంగయ్య గారు రాసినటువంటి పాఠ్యాంశం అట్లాగే వచన విభాగంలో చెలిచీమలు అనే పాఠ్యాంశం కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ లెసన్లు ఉంటే అవి నేను ఇదివరకే అన్ని చేసి ఉంటాను కాబట్టి వాటిని అన్నింటినీ చూడడానికి ప్రయత్నం చేయండి కింద డిస్క్రిప్షన్లో వాటిని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లింకులు అట్లా అట్లాగే ఫోర్త్ యూనిట్కు సంబంధించి గ్రామర్ పార్ట్ విషయాలను చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తే వ్యాకరణానికి సంబంధించి వాక్య నిర్మాణ రకాలు అట్లాగే విభక్తి ప్రత్యయాలు అనే ఈ రెండు టాప్ టాపిక్ల గురించి ఫోర్త్ సెమిస్టర్లో చదువుకుంటాం దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలో గ్రామర్ పాట అనేది ఫోర్త్ సెమిస్టర్లో లేదు మీకు ఉంటే తప్ప మీరు చదువుకోకండి నేను ఆ వీడియోలు కూడా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మీ యూనివర్సిటీల పరిధిలో ఇంకేదైనా కొత్త టాపిక్ మీద లెసన్ ఉంటే దాదాపు అటానమస్ కాలేజీలకు మట్టుకే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మీరు మీకు కొత్త లెసన్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో సంప్రదించి మీ లెసన్ ఏదో నాకు చెప్తే దాన్ని కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది మన సిలబస్ ప్యాటర్న్ ప్రాచీన పద్యభాగంలో మూడు లెసన్లు ఆధునిక పద్యభాగంలో మూడు లెసన్లు వచన విభాగంలో ఐదు లెసన్లు ఓవరాల్గా పదకొండు లెసన్లు ఉండడం జరుగుతుంది ఈ అన్ని లెసన్లకి వెళ్ళి నారాధ గానమాస్తం అట్లాగే గీతం అర్ధరాత్రి అర్ణోదయం కొండమల్లెలు ఈ పాఠ్యాంశాలు చాలా చాలా విలువైనటువంటి సిపి బ్రౌన్ సాహిత్య సేవ అనేది కూడా చాలా చాలా విలువైనటువంటి పాఠ్యాంశం ఇక గ్రామర్ అనేది వాక్య నిర్మాణం రకాలు విభక్తి ప్రత్యాయాలు ఈ రెండు టాపిక్లు మీకు ఉంటేనే చదవండి లేదు నేను మీ సిలబస్ని బట్టి మీ యూనివర్సిటీని బట్టి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ప్రతి లెసన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను క్వశ్చన్ పేపర్ అనేది ఇంతకుముందు ఎట్లాగా వచ్చిందో థర్డ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఇటీస్గా అట్లాగే ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా గుర్తించుకోగలరు సైనింగ్ అవుట్ నేను